హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ క్రేజీ దీప్తి ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్న రెసిపీ శాండ్విచ్ వీటికి బ్రెడ్ పీసెస్ క్యాప్సికమ్ ఆనియన్స్ పొటాటోస్ లెమన్ అల్లం ఇలా పీల్ ఆఫ్ చేసుకుని ఈ సైజులో ఉన్నది తీసుకోండి శాండ్విచ్కి సరిపోతుంది గీ జీలకర్ర ఆవాలు ఆనియన్స్ చిల్లీ చాప్ చేసుకున్నవి ఆయిల్ కొత్తిమీర పుదీనా కరివేపాకు ఫైవ్ టు టెన్ చిల్లీస్ పసుపు కారం సాల్ట్ వీటితో మనం ఈజీగా ఇంట్లో శాండ్విచ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనం గ్రీన్ చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి కొత్తిమీర కరివేపాకు పుదీనా చిల్లీస్ అల్లం లెమన్ జ్యూస్ హాఫ్ నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది క్వార్టర్ టీ స్పూన్ మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకోండి మీకు స్మూత్గా రావట్లేదు అనిపిస్తే లిటిల్ వాటర్ యాడ్ చేసి స్మూత్గా బ్లెండ్ చేసుకోండి ఫ్రెండ్స్ అసలు లిక్విడ్గా ఉండకూడదు మన ఈ గ్రీన్ చట్నీ అనేది అందుకని వాటర్ తక్కువ యాడ్ చేసి స్మూత్గా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఇలా వస్తే సరిపోతుంది శాండ్విచ్కి గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పొటాటోస్ని సన్నగా కట్ చేసి బాయిల్ చేసుకోండి ఇలా మెత్తగా వచ్చే వరకు బాయిల్ చేసుకుంటే మన శాండ్విచ్కి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది నెక్స్ట్ పీల్ ఆఫ్ చేసేసి మెత్తగా స్మాష్ చేసుకోండి శాండ్విచ్కి కర్రీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అందుకని మెత్తగా వచ్చే వరకు మాత్రం ఉడికించి స్మాష్ చేసుకోండి అప్పుడే మన కర్రీ ఎంతో టేస్ట్గా ఉంటుంది శాండ్విచ్కి ఇలా స్మాష్ చేసుకోవటం అయిపోయిన తర్వాత మరో ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ హీట్ అయినాక క్వార్టర్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేయండి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ చిల్లీ యాడ్ చేసుకుని ఒక త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి శాండ్విచ్ అంటే ఇష్టం ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లైక్ చేస్తారు పిల్లలు అయితే మళ్ళీ ఎప్పుడు చేసుకుందాం శాండ్విచ్ అని అడుగుతారు మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి శాండ్విచ్ రెసిపీ ఎలా ఉంది అనేది ఆనియన్స్ చిల్లీస్ త్వరగా ఫ్రై అవటానికి క్వాటర్ టీ స్పూన్ సాల్ట్ పసుపు యాడ్ చేసి మరో టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ శాండ్విచ్ అనేది తక్కువ టైంలో ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది శాండ్విచ్ ఇలా ఒకసారి మొత్తం మన ఆనియన్స్ చిల్లీస్ ఫ్రై అయిన తర్వాత పొటాటో స్మాష్ని యాడ్ చేసి ఒక త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఫ్రెండ్స్ శాండ్విచ్కి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇలా కుక్ అయిన తర్వాత క్వార్టర్ టీ స్పూన్ కారంని యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం చిల్లీస్ యాడ్ చేసాము అందుకని కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి పిల్లలకి శాండ్విచ్ స్నాక్ ఐటమ్గా మీరు ఇచ్చేటప్పుడు కారం వేస్తే వాళ్ళు ఎంతో ఇష్టపడతారు ఇలా మొత్తం కుక్ అయినాక ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర యాడ్ చేసుకుని చల్లారిన తర్వాత హాఫ్ నిమ్మకాయ చెక్కని పిండుకోండి ఈ కర్రీలో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే ఆనియన్ని పీల్ ఆఫ్ చేసి సన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోండి రౌండ్గా ఫ్రెండ్స్ ఈ ఆనియన్ స్లైసెస్ మన శాండ్విచ్కి ఎంతో టేస్ట్ని ఇస్తాయి మీరు సన్నగా కట్ చేయటం వల్ల ఇవి తొందరగా కుక్ అవుతాయి పిల్లలు ఆనియన్ వద్దు అనకుండా ఈజీగా తినేస్తారు ఆనియన్ని స్కిప్ చేయకుండా ఉంటారు ఆనియన్ మొత్తం స్లైసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ని కూడా ఇలానే సన్నగా రౌండ్గా కట్ చేసుకోండి మనం శాండ్విచ్లో క్యాప్సికమ్ ఎంత సన్నగా యాడ్ చేస్తే తినేటప్పుడు అంత ఎంజాయ్ చేస్తూ తినచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది ఎర్లీగా వస్తుంది ఫ్రెండ్స్ క్యాప్సికమ్ మొత్తాన్ని ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని మేమైతే క్యాప్సికమ్ ఆనియన్స్ని మాత్రమే ప్రిఫర్ చేస్తాము నేను అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన బ్రెడ్ పీసెస్ని కూడా ఫోర్ సైడ్స్ అవుటర్స్ రిమూవ్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకోండి అవుట్ సైడ్ ఉండటం వల్ల మనం ఫ్రై చేసినప్పుడు కొద్దిగా హార్డ్గా అనిపిస్తుంది అందుకని మీరు రిమూవ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది శాండ్విచ్ నేను టూ టైప్స్ ఆఫ్ శాండ్విచ్ ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను ఒకటి వెజ్జీస్తో ఇంకోటి ఓన్లీ చీజే ఉంటుంది అది పిల్లలైతే బాగా ఇష్టపడతారు ఇలా బ్రెడ్ పీసెస్ రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీలోకి వన్ టీ స్పూన్ నిమ్మకాయ జ్యూస్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి శాండ్విచ్కి కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మనం పొటాటోస్ని స్మూత్గా ఉడికించుకోవటం స్మాష్ చేసుకోవటం వల్ల ఇలా కర్రీ అనేది పేస్ట్ లాగా వస్తుంది కర్రీ ఇలా స్మూత్గా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది మన శాండ్విచ్కి కర్రీ గ్రీన్ చట్నీ రెండు ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ మన శాండ్విచ్కి నెక్స్ట్ బ్రెడ్ పీసెస్కి గీని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అయినా బట్టర్ అయినా ఏదైనా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక గ్రీన్ చట్నీని కూడా యాడ్ చేసి ఈవెన్ గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్డింగ్ చాక్తో అయితే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఫ్రెండ్స్ మీ దగ్గర స్ప్రెడ్డింగ్ చాక్ లేకపోతే నైఫ్తో స్ప్రెడ్ చేసుకోండి అప్పుడు మనకి ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది గ్రీన్ చట్నీ కొద్దిగా కారంగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని పిల్లలకి ఇచ్చేటప్పుడు లైట్గా స్ప్రెడ్ చేసి ఇవ్వండి అప్పుడే వాళ్ళు ఇష్టపడతారు కారంగా ఉంటే కొంతమంది తినరు కదా అందుకని ఫ్రెండ్స్ మీలో శాండ్విచ్కి ఇదే ప్రాసెస్ ఎంతమంది ఫాలో అవుతారు ఇదే ఫస్ట్ టైం అయితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఇలా గ్రీన్ చట్నీ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన పొటాటో కర్రీని కూడా యాడ్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి మరీ థిన్గా లేకుండా థిక్గా లేకుండా మీడియంగా స్ప్రెడ్ చేసుకోండి పొటాటో కర్రీని కూడా మనం పొటాటోస్ ఎంత స్మూత్గా స్మాష్ చేసుకుని ఎంత బాగా బాయిల్ చేసుకుంటామో అది అంత ఈజీగా మనకి బ్రెడ్కి స్ప్రెడ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ పొటాటో స్మాష్ అనేది ఓన్లీ మనం వన్ బ్రెడ్ పీస్కి మాత్రమే స్ప్రెడ్ చేసుకోవాలి మ మధ్యలో ఆనియన్స్ క్యాప్సికమ్ యాడ్ చేసి పైన మరో బ్రెడ్ స్లైస్కి గ్రీన్ చట్నీ యాడ్ చేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మన శాండ్విచ్ అనేది ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది శాండ్విచ్ నేను మీకు శాండ్విచ్ మేకర్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీ దగ్గర శాండ్విచ్ మేకర్ లేకపోతే నార్మల్గా స్టవ్ మీద అయినా మనం ఫ్రై చేసుకోవచ్చు ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్ టూ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి అప్పుడే మన బ్రెడ్ పీసెస్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి శాండ్విచ్ మేకర్లో మనం శాండ్విచ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసే పని ఉండదు ఫ్రెండ్స్ మనం నార్మల్గా పాన్ ఫ్రై చేసుకుంటే కొద్దిగా గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసి ఫ్రై చేసుకోండి అప్పుడే మన శాండ్విచ్ అనేది ఎంతో టేస్టీగా ఎమ్మీగా వస్తుంది శాండ్విచ్ బేస్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ దీనిపైన మనం పెట్టడానికి బ్రెడ్ పీస్కి ఆయిల్ గ్రీన్ పేస్ట్ యాడ్ చేసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కవర్ చేసి ఒక్కసారి బాగా ప్రెస్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మన హోమ్మేడ్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మరో త్రీ మినిట్స్ ఆర్ ఫోర్ మినిట్స్ మన హీట్ కంట్రోలర్ని బట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది శాండ్విచ్ మేకర్ని అయితే ఫస్ట్ ముందుగా త్రీ మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోండి మనం శాండ్విచ్ మేకర్ ఆన్ చేయగానే రెడ్ కలర్ లైట్ వస్తుంది అలా వచ్చినాక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఇలా చూపిస్తున్నట్టు గ్రీన్ కలర్ లైట్ అనేది మనం కుక్ చేసుకున్నాక మాత్రమే ఆన్ అవుతుంది రెడ్ కలర్ లైట్ అనేది ప్రీ హీట్ చేసుకోవటం వల్ల చూపిస్తుంది ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మన శాండ్విచ్ని శాండ్విచ్ మేకర్లోకి యాడ్ చేద్దాం రెండు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మూత పెట్టి కుక్ చేసుకోండి ఆటోమేటిక్గా మీకు ఫోర్ మినిట్స్ తర్వాత గ్రీన్ కలర్ లైట్ అనేది ఆన్ అవుతుంది ఇలా లాక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ వెజ్ శాండ్విచ్ హీట్ అయ్యేలోపు మనం చీజ్ శాండ్విచ్ని ప్రిపేర్ చేద్దాం ఫ్రెండ్స్ బ్రెడ్ పీసెస్కి బటర్ గ్రీన్ చట్నీ పొటాటో కర్రీ యాడ్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ బైట్స్ని యాడ్ చేయండి దీని మీద మనం కవర్ చేయటానికి మరో బ్లడ్ సైజ్కి గ్రీన్ చట్నీ గీ యాడ్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కవర్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక శాండ్విచ్ మేకర్లోకి యాడ్ చేసి లాక్ చేసుకోండి త్రీ మినిట్స్లో మీకు గ్రీన్ కలర్ లైట్ అనేది ఆన్ అవుతుంది అప్పుడు అవి పర్ఫెక్ట్గా హీట్ అయినాయి అని అర్థం ఎంతో టేస్టీగా ఎమ్మీగా శాండ్విచ్ అనేది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ప్యాన్ మీద హీట్ చేస్తున్నట్టయితే ఫస్ట్ ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసి మూత పెట్టి త్రీ మినిట్స్ వరకు వన్ సైడ్ కుక్ చేసుకోండి వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత మరో సైడ్ టాస్ చేసుకుని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ మన శాండ్విచ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది చీజ్ శాండ్విచ్ ఫ్రెండ్స్ మీకు చూపించేది ఇలా వస్తుంది సాండ్విచెస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కాదు రెడీ అయిపోయినాయి మీరు సర్వ్ చేసుకునే ముందు ఇలా కట్ చేసుకోండి చీజ్ శాండ్విచ్ని మన వెజ్జీ శాండ్విచ్ని ఇలా కట్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకోండి వెజ్ ఇష్టపడే వాళ్ళకి వెజ్జీ శాండ్విచ్ చీజ్ వాళ్ళకి చీజ్ శాండ్విచ్ ఇలా టూ టైప్స్ ఆఫ్ శాండ్విచ్ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ హోప్ మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ మై ఛానల్ మరో వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్